నుంచి ప్రజలందరికీ ఫ్రీగా సరుకులు అంటే బియ్యం కందిపప్పు ఇవ్వాలని మన జగనన్న మరి పిలుపునివ్వటం, దాని ప్రకారంగా ప్రతి మండలంలో ఎంఆర్ఓలు మరి ప్రతి ఒక్క రేషన్ షాప్ కి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేశారు. అది పంచాయతీ సెక్రటరీ గాని లేదా విఆర్ఓ గాని వాళ్ళు మీకు వచ్చి గ్రామాల్లో ఇన్ఫార్మ్ చేస్తారు. సో ప్రతి కార్డు కి కూడా బియ్యాన్ని కందిపప్పుని అందజేస్తారు కాబట్టి ఎవరు తొందరపడి గుంపులు గుంపులుగా రేషన్ షాప్ కి రావద్దండి. ఖచ్చితంగా ఎవరు రావాలి అనేది వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సో 6 రోజులు గాని 10 రోజులు గాని అందరికీ అందే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి ఎవరు ఎటువంటి అనుమానం పెట్టుకోనవసరం లేదు. పిలిచిన వాళ్ళు పిలిచిన టైం కి వెళ్లి సరుకులు తీసుకొచ్చుకోండి. కానీ సోషల్ డిస్టెన్స్, అందరూ కూడా దూర దూరంగా నించోవాలి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కర్చీఫ్ ఫేస్ కట్టుకోవాలి. అలాగే ఇంటికి వెళ్లిన తర్వాత కాళ్లు చేతులు మొహం కడుక్కొని శానిటైజర్ ని వాడాలని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కరోనా వైరస్ అనేది తనకి తానుగా స్ప్రెడ్ అవ్వదు, మనుషులు ఒకరి ద్వారా ఒకరికి వస్తుంది కాబట్టి మనం బయట తిరగటం తక్కువ చేస్తే ఖచ్చితంగా కరోనాని తరిమి కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ ఈరోజు పేద ప్రజలు బయటికి వెళ్లి పని చేసుకోలేరు, సంపాదించుకోలేని పరిస్థితిలో కష్టపడకూడదనే ఈరోజు అందరికీ కూడా బియ్యం కందిపప్పు మరి వారి వారి రేషన్ షాప్స్ వరకు కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మీ అందరికీ కూడా పేదవాళ్లకి 1000 రూపాయల కార్డుకి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రొవిజన్స్ కోసం తోపులాటలు వద్దు, గుంపులు గుంపులుగా రావటాలు వద్దు, ప్రతి ఒక్కరికి అందుతుందని మరోసారి తెలియజేసుకుంటూ మరి అఫీషియల్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ పోలీస్ సహకారం తీసుకుని మరి అందరినీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరికి సరుకులు అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.